డాక్టర్ గారు నా వయసు 45 సంవత్సరాలు గత కొంత కాలంగా నేను కండరాలు పట్టేయటం అనే సమస్యతో బాధపడుతున్నాను ముఖ్యంగా ఉదయం పూట నిద్ర లేవగానే కాళ్ళ కండరాలు పట్టేసి సరిగ్గా నడవలేకపోతున్నాను డాక్టర్ని కలిస్తే ఆయన పాలిసోమ్నోగ్రఫీ చేయించుకోమన్నారు ఈ పరీక్షలో ఎలాంటి విషయాలు తెలుస్తాయి నాకున్న సమస్య తగ్గడానికి గల మార్గాలు తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సో కండరాలు పట్టడం దీన్ని మనం మజిల్ స్టిఫ్నెస్ అంటామండి ఈ మజిల్ స్టిఫ్నెస్ అనేది అయితే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లైనా ఉండొచ్చు కొన్నిసార్లు మస్కులర్ స్కెలిటల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉండొచ్చు కొంతమంది పేషెంట్స్ కి పాలీఆర్థరైటిస్ అంటాం కీళ్ళలో ఇబ్బంది ఉన్నా లేదా లిగమెంట్స్ లో ప్రాబ్లం ఉన్నా సరే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉదయాన్నే కండరాలు టైట్ గా పట్టేయడం జాయింట్స్ అన్ని పట్టేయడం నొప్పి అది ఉండే అవకాశం ఉంది కొన్ని రకాల నరాల ఇబ్బందుల్లో కూడా ఈ మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది సో ఈ మజిల్ టైట్ గా ఉండాలని న్యూరలాజికల్ గా ఐదర్ స్పాస్టిసిటీ అని గాని రిజిడిటీ అని గాని అంటాం ఎక్కడైనా నరాలు ఒత్తుకుపోయినప్పుడు ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్ లో గాని ప్రాబ్లం ఉన్నా ఇట్లా స్టిఫ్నెస్ కింద మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కొంతమంది పేషెంట్స్ కి కండరాలు బాగా టైట్ గా ఉండడము నడుస్తుంటే కాలు ఈడ్చినట్టు రావడము బ్యాలెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా న్యూరలాజికల్ ప్రాబ్లం వల్లనే జరుగుతూ ఉంటాయి సో ఈ టైట్నెస్ ఎందుకు వచ్చింది న్యూరలాజికల్ ప్రాబ్లమా నాన్ న్యూరలాజికల్ లా అంది మనం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అవసరమైతే కొన్ని పరీక్షలు లైక్ ఏమైనా ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్ట్లు గానీ స్కానింగ్ల ద్వారా మనం నిర్ధారణ చేసుకుంటాం పాలిసోమ్నోగ్రఫీ అనేది మనకి నిద్రకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు చేస్తూ ఉంటామండి అంటే కొంతమందికి నిద్రలో స్లీప్ ఎప్నియా అంటాము ఆక్సిజన్ అందకపోవడం లేదా నిద్రలో కలవరింతలు రావడం ఆర్బీడీ డిసీజ్ అంటాము పిఎల్ఎంఎస్ అంటాము ఇలాంటి స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి యూజువల్గా పాలిసోమ్నోగ్రఫీ ఉపయోగపడుతుంది అంటే మీకు సంబంధించినంత వరకు పాలిసోమ్నోగ్రఫీకి వెళ్లే ముందు ఒకసారి డీటెయిల్గా న్యూరలాజికల్గా ఎగ్జామిన్ చేసుకోవడం మంచిదండి దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ సజెషన్ బట్టి పాలిసోమ్నోగ్రఫీకి వెళ్ళండి